శ్రీ అపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉన్నాం. కాకినాడ జిల్లా పర్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో అయితే ఈ ఆలయం ఉంది. ఆంధ్ర అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం, రండి. ఇక్కడ అరుణాచలంలో ఎలాంటి దేవాలయం అయితే ఉంటుందో అరుణాచలేశ్వర స్వామివారి ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం యొక్క విశిష్టతను ఇక్కడ స్వామివారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఇక్కడ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి? నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే, మృత్యుంజయాయ రుద్రాయ వీరభద్రాయ తయ నమః. అఖిలాండ వాడు బ్రహ్మాండ నాయకుడు అంటే పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రకములైనటువంటి పుణ్యక్షేత్రాలు అనేటువంటి ప్రారంభం చేశారు. అయితే మనిషి ముక్తి పొందడం ప్రధానమైనటువంటి ధ్యేయం. అంటే మానవ జన్మకి ముఖ్య కారణం ఉంటుంది జన్మ ఆత్మశాస్త్రాత్కారం. ఇది చాలా సులువుగా లభిస్తుంది అనేటువంటి ఏ ప్రకారంగాట దర్శనా దబ్ర సదసి. కాబట్టి మనం దర్శనం ఏం చేసుకోవాలట, చిదంబరంలో ఉన్నటువంటి చిదంబర రహస్యాన్ని దర్శనంతో కనుక ఆ ఉన్నటువంటి రహస్యాన్ని కనుక తెలుసుకుని దర్శనం చేసుకుంటే ముక్తి కలుగుతుంది అనేటువంటి ప్రధానం. అలాగే జననాథ్ కమలాలయ, కాబట్టి శ్రీపురంలో కనుక మనం జన్మించినట్లయితే కనుక జన్మకి శ్రాద్ధగత లభిస్తుంది అనేటువంటిది పురాణశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అయితే పుట్టడము చావడం అనేటువంటి రెండు కూడా మన చేతుల్లో లేవు. కాబట్టి అంబానీకి కొడుక్క పుట్టగాలు అందరూ అనుకుంటారు, కానీ అందరూ పుట్టలేరు కదా. కాబట్టి జననం అనేటి చేతిలో లేదు. కాబట్టి ఇంకొక మాట చెప్పమన్నారట, కాబట్టి కాశ్యాం మరణాన్ ముక్తి, కాబట్టి కాశీలో కనుక మరణించినట్లయితే ముక్తి కలుగుతుంది అని. ఎందుకంటే మరణం అనేది మన చేతిలో ఉంటుంది అని. కాబట్టి కాశీలో కనుక మరణిస్తే ముక్తి కలుగుతుందని. ఈ మూడు మన చేతిలో ఉన్నప్పటికీ పోయినప్పటికీ కూడా, అంటే దర్శనం ఎలా చేసుకోవాలో తెలియదు, అలాగే పుట్టడం ఎక్కడ పుట్టాలో తెలియదు, అలాగే చనిపోయేటప్పుడు మనం అక్కడ ఉంటామో ఉండమో తెలియదు. కానీ స్మరణ అనేటువంటి మన చేతిలో ఉంటుంది. కాబట్టి స్మరణాదరుణాచలే, కాబట్టి అరుణాచల అని స్మరించిన వెంటనే ఆ ఉత్తర క్షణమే భక్తులందరినీ కూడా అనుగ్రహించి ముక్తిని కలగజేసే పరమ పవిత్రమైన క్షేత్రం అరుణాచలం. అటువంటి అరుణాచల క్షేత్రాన్ని ఇక్కడ రాచపల్లి రమణాశ్రమం, ఇక్కడ రమణులకి ఇష్టమైనటువంటి భగవంతుడు భగవాన్ అనేటువంటి రమణులు అరుణాచలేశ్వరుడికి సమర్పణ అయ్యారు. కాబట్టి ఆ ప్రకారంగా అక్కడ మనకి ఉన్నటువంటి తిరువన్నామలలో ఉన్నటువంటి ఏదైతే క్షేత్రం ఉందో అదే క్షేత్రాన్ని ఇక్కడ ఆంధ్రాలో ఆపీతకు చాంబాసభ రణేశ్వర స్వామివారిగా ప్రతిష్టాపన చేసి పూజాది కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి సమస్త కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా అరుణాచలేశ్వరుడు అనుగ్రహించే తప్పక ముక్తి కలుగుతుంది. హరి ఓం తత్సత్. స్వామి, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు అరుణాచలంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఒకలాగే ఉంటాయండి? అంటే అక్కడ పూజ విధానం కానీ అన్ని అన్నీ ఒకేలా ఉంటాయండి. శైవాగమ ప్రకారంగా ఉండేటువంటి ప్రకారంగా అరుణాచలంలో ఏ ప్రకారంగా అయితే చేస్తున్నారో ఆ శైవాగమ ప్రకారంగా ఇక్కడ కూడా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి అక్కడ అరుణాచలంలో కూడా మనకి ప్రతి అమావాస్యకి ముందు బసవేశ్వర స్వామి వారికి నందీశ్వరుడికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా సమస్త గ్రహదోషాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం అలాగే ఉన్నటువంటి ప్రతి మాఘం అప్పుడు ఉన్నటువంటి మాసంలోనూ కూడా బహుళ త్రయోదశి ప్రదోష సమయంలో బసవేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. పంచామృత సుగంధ ద్రవ్యాలతో 21 రకాలతోటి అభిషేకం జరుగుతుంది. చాలా విశేషమైన కార్యక్రమం, మహోన్నతమైన కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు కలిగాయి. రాజపల్లిలో ఈ మందిరాన్ని, అంటే ఈ గుడిని ఎప్పుడు స్థాపించారండి? ఇది సుమారుగా మనకి 4 సంవత్సరాలైన స్వామి ఇది మొదలుపెట్టి. కాబట్టి 4 సంవత్సరాలు అంటే 2020లో ఇది ప్రారంభమైంది. అయితే ప్రతిష్టాపన 2020లో జరిగింది. కానీ అంతకుముందు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆలయం కట్టాలి అనేటువంటిది రమణ యొక్క నిర్ణయం. రమణ మహర్షికి అరుణాచలేశ్వరికి ఉన్న సంబంధం ఏంటండి? భగవాన్ రమణులు అరుణాచలేశ్వరికి సమర్పణ అయ్యారు. మీకు ఇందాక చెప్పాను, ఏంటి చెప్పాను, మొత్తం స్మరణాదరుణాచలే. కాబట్టి మన స్మరణ అనేటువంటిది అరుణాచల శివ అనే నామంచాలు తరించడానికి. అందుకని రమణులు ఎక్కడికెక్కడికో తిరిగారు, ఏదేదో చూశారు. కానీ అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి శాంతను పొంది ఉన్నటువంటి ఆ రమణులకే సమర్పించారు. ఎందుకంటే అక్కడ రెండు ప్రధాన కారణాలు తిరువన్నామలలో. ఒకటి రమణాచలం, ఒకటి అరుణాచలం. ఏంటంటే రమణులు అక్కడికి వెళ్ళిన చేత ఆయన ఎవరో ఆ రమణులే అచలమైపోయారు, అంటే కదలకుండా ఉండిపోయారన్నమాట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అరుణాచలం రమణాచలం అనేటువంటి రెండు. కాబట్టి అరుణాచలం ప్రతి భక్తులు కూడా రమణ మహర్షిని సందర్శన చేస్తారు. ఇక్కడ రాజపల్లిలో ఉన్న రమణాశ్రమం యొక్క ఎప్పటి నుంచి ఉందండి, దాని యొక్క వివరాలు ఏమైనా చెప్పగలరా? ఈ రాజపల్లి ఇంచుమించుగా నా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రాజపల్లిలో రమణాశ్రమం అనేటువంటి ఉంది. ఇక్కడ 34 సంవత్సరాలుగా అయితే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. ఇక్కడ రామానంద స్వామి అనే ఒక వ్యక్తి ఇక్కడైతే ఈ
ఆశ్రమాన్ని అయితే స్థాపించారు. ఆయనకు అనేక రకాలైనటువంటి సత్సంగాలకి వెళ్ళడం వల్ల జ్ఞానం వచ్చి ఆయనంతటా ఆయనే, ఎవరి ప్రేరణ లేకుండా ఆయనంతటా ఆయనే ఈ రమణ మహర్షి ఆశ్రమం అనేది స్థాపించాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉంటారు. అంటే ఒక సమయంలో, అంటే ఈయన సత్సంగాలకు వెళ్తూ అందరితోని మాట్లాడుతూ ఆశ్రమాలకు వెళ్తూ ఉన్న సమయంలో ఆయనకి ఏదో ఒక ఫోటో కనిపించిందంట. ఆ ఫోటోని దుమ్ము ఇలా దులిపితే అందులో రమణ మహర్షి అయితే కనిపించారంట. ఆయనకు ఒక అతీతమైనటువంటి ఆనందం వచ్చి అలౌకికమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయి ఆ క్షణమే ఆయన నడుచుకుంటా వెళ్ళి, అంటే ఇక్కడ రాజపల్లి నుంచి ఆయన నడుచుకుంటా ఆ అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షి ఆశ్రమానికైతే వెళ్ళారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వామీజీలు ఆయన కలిశారు. అయితే అందులో ఒక స్వామీజీ ఆయన చెప్పారంట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అని. ఆయనకు ఏమి అర్థం కాక మళ్ళీ తిరిగి ఆయన శాంతాశ్రమానికి వచ్చారంట. అంటే శాంతాశ్రమంలో కూడా ఈయన వెళ్తూ ఉండేవారన్నమాట. అక్కడ శాంతాశ్రమంలో కూడా మరొక స్వామీజీ కనిపించి ఆయన కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అంటే, ఆయన తిన్నగా రాజపల్లి వచ్చి రాజపల్లిలో ఈ ఆశ్రమాన్ని అయితే స్థాపించారు. అప్పటి నుంచి కూడా రమణ మహర్షి యొక్క సేవలో, అంటే రమణ మహర్షిని కొలుచుకుంటూ ఇక్కడైతే ఈ ఆశ్రమంలో ఈ రామానంద స్వామి అయితే ఉంటూ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ ఏ విధంగా అయితే అరుణాచలంలో గుడి ఉందో, శివుని యొక్క అరుణాచలేశ్వరుని యొక్క గుడి ఉందో, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక గుడినైతే ఇటీవలే స్థాపించారు. అరుణాచలంలో ఎలాంటి పూజలు అయితే జరుగుతాయి, ఇక్కడ కూడా అలాంటి పూజలే జరుగుతాయి. రాజపల్లిలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమాన్ని అలాగే అరుణాచలేశ్వర స్వామివారి గుడిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఉదయం 10 గంటలకైతే ఇక్కడికి వచ్చాము. సుమారు 3 గంటలు అవుతుంది. ఈ అంత సమయం కూడా ఇక్కడే గడిపాము. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ వాతావరణం. కానీ ఇక్కడ గుడి ప్రాంగణం కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ మధ్యాహ్నం కూడా భోజనాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించాము. మొత్తానికైతే ఇదంతా కూడా చూడదగిన ప్రదేశంగా, చాలా మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగించే విధంగా అయితే ఈ రాజపల్లిలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరి స్వామివారి ఆలయం అయితే ఉంది.